సో ఫుల్ అండ్ ఫైనల్ లో మొదటి బ్రేకింగ్ వార్త, ఇంటి ముందు హైటెన్షన్ వాతావరణం, వల్లభనేని వంశీ నివాసం ముందు ఒక హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. వంశీ నివాసం ఉండే అపార్ట్మెంట్ పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని చెప్తున్నారు. అపార్ట్మెంట్ లోకి దూసుకెళ్లిన 20 మంది టీడీపీ కార్యకర్తలు ఎందుకు కూడా వారు చెప్తున్నారు. వల్లభనేని వంశీకి చెందిన 2 కార్లు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో వాగ్వాదం నడిచినట్టుగా టీడీపీ కార్యకర్తల్ని బయటకు పంపిస్తున్న పోలీసుల దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. వల్లభనేని వంశీ నివాసం ముందు హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వంశీ నివాసం ఉండే అపార్ట్మెంట్ పై టీడీపీ శ్రేణుల దాడి దృశ్యాలు మీరు చూస్తున్నారు. అపార్ట్మెంట్ లోకి దాదాపు 20 మంది టీడీపీ కార్యకర్తలు దూసుకొచ్చారని వారు ఆరోపిస్తున్నారు. వల్లభనేని వంశీకి చెందిన 2 కార్లు కూడా ధ్వంసమయ్యాయి. అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు, అయితే వారితో వాగ్వాదం జరిగింది. టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు బయటకు పంపించేశారు. ఒకసారి హై టెన్షన్ వాతావరణం నెలకొన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు దాదాపు 20 మందికి పైగా వచ్చి దాడి చేశారని వంశీ వర్గీయులు చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయడానికి బారికేడ్లు ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రైట్, ప్రస్తుత డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శివకుమార్, ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు? విజయవాడలో వల్లభనేని వంశీ అపార్ట్మెంట్ వద్ద అయితే ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయని చెప్పి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఈరోజు మధ్యాహ్నం 3:30 సమయంలో టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక్కసారిగా వల్లభనేని వంశీ నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకి ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఉండటంతో ఒకవైపు ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ కూడా పోలీసుల మీద కూడా చొచ్చుకొని వచ్చి మొత్తం దాడి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. రాళ్ళు కర్రలతో విచ్చలవిడిగా ఒక్కసారిగా వల్లభనేని వంశీ ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లోకి చొచ్చుకు వచ్చి రాళ్లతో దాడి చేశారు. 2 కార్లు, వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి 2 స్కార్పియో కార్లు కూడా అద్దాలు పగిలిపోయినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు వారందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసుల మీద కూడా వారు అయితే తిరగబడినటువంటి పరిస్థితి. దీంతో స్వల్పంగా లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. పోలీసులు వారు ఎంత చెప్పినప్పటికీ వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారందరిని కూడా చెదరగొట్టి ఇక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద దృశ్యాలు కూడా చూడొచ్చు. టీడీపీ కార్యకర్తలు వచ్చే సమయంలో రాళ్ళు కర్రలు వాళ్ళు వెంట పెట్టుకొని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒకవైపు వల్లభనేని వంశీ కూడా ఇదే అపార్ట్మెంట్లో పైన నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన కూడా నివాసంలోనే ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని దాడికి ప్రయత్నించారు. పోలీసులు అయితే ఒకవైపు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాడి మాత్రమైతే వారు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ప్రస్తుతం బందోబస్తును కూడా చూడొచ్చు. భారీ భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. స్పెషల్ ఫోర్స్ టీమును కూడా ఇక్కడ దింపినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. ఏ క్షణం ఏం జరుగుతుందని అయితే ఒక ఉత్కంఠ
నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే భారీ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా టీడీపీ కార్యకర్తలు ఇక్కడికి వస్తూనే ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు భద్రతను కూడా చూడొచ్చు. ఒకవైపు ఇదంతా కూడా కన్వర్షన్ హాల్ అనేది ఉంది. ఈ కన్వర్షన్ హాల్ వైపు నుంచి ఒక్కసారిగా వల్లభనేని వంశీ ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లోకి చొచ్చుకొట్టి వచ్చినట్లుగైతే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మొత్తం పలువురినైతే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కూడా పోలీసులకు కూడా స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు, ఏం చెప్తారని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇట్స్ ఏ స్మాల్ సడన్ ఈవెంట్. ఇమీడియట్గా పోలీసులు రెస్పాండ్ అయ్యారు, మాబును మొత్తం డిస్పర్స్ చేయడం జరిగింది. ఏ సమయంలో జరిగింది? కార్యకర్తలు గాయాలైన ఐ డోంట్ థింక్ సో. సో పోలీసులు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాము, వాళ్ళని చెదరగొట్టాము. సో గాయాలైన మాకైతే ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, మీరు చెప్తున్నారు. ఓకే సార్, సుమారు ఎంతమంది వచ్చారు సార్? స్మాల్ మాబ్ అండి, ఎగ్జాక్ట్ చెప్పలేదు, మేబీ ఒక 40-50 ఉంటారేమో. అంటే ఇప్పుడు ఏమేమి ధ్వంసం అయినాయి సార్ ఈ ఘటనలకు సంబంధించి? ఏం లేదండి, మేబీ రాళ్ళు ఫెల్టింగ్ చేసినట్టున్నారు, మేబీ ఒకటి రెండు వెహికల్స్కి ఏమైనా తగిలినట్లున్నాయి, అవి కూడా ఇప్పుడు లేవు, ఇక్కడ మూవ్ అయిపోయినాయి. అవి మొత్తం తెలుస్తుంది ఇప్పుడు. వన్స్ సిచ్యువేషన్ ఈజ్ పీస్ఫుల్గా అయింది కదా, నేను నౌ విల్ ఫైండ్ అవుట్. ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారు సార్? ఇప్పటి వరకు కంప్లీట్గా అదుపులోకి అయితే ఎవరిని తీసుకోలేదు. కాకపోతే కొందరు సస్పెక్ట్ పర్సన్స్ అయితే ఉన్నారు, విల్ టేక్ కేర్. వీడియో మొత్తం వీడియోగ్రఫీ కూడా ఉంది. అది మీ పర్సనల్ కావచ్చు, దట్ ఈస్ వీఆర్ నోబడీ టు కామెంట్. సామాన్యుడు ఎవరో మీరే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆయనకు సామాన్యుడికి వల్లభనేని వంశీ గారు మీరు ఐ డోంట్ నో, మీరు క్రియేట్ చేయడం కాకపోతే. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి మాత్రం నేను చెప్తాను. పరిస్థితి ఇది కంప్లీట్గా కంట్రోల్లో ఉంది. ఓకే, సో పీస్ఫుల్, పోలీసులు కరెక్ట్ టైంకి రెస్పాండ్ అయ్యాము. సో నౌ వీ కెన్ సీ, సో సిచ్యువేషన్ ఇస్ ఇన్ అవర్ కంట్రోల్. లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. వంశీ ఎక్కడ ఉన్నారు? ఐ డోంట్ నో. ఇది ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే కంట్రోల్లో ఉందని చెప్పని పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా భద్రతను కూడా పెంచామని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ డీటెయిల్స్ అందించినందుకు. సో వల్లభనేని వంశీ నివాసం ముందు హైటెన్షన్ వాతావరణం. వంశీ నివాసం ఉండే అపార్ట్మెంట్పై టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా దాడి చేయడంతో అపార్ట్మెంట్లోకి ఏకంగా 20 మంది కార్యకర్తలు దూసుకురావడంతో 2 కార్లు కూడా కింద ధ్వంసం చేశారు. ఆ తర్వాత అటాక్కు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పోలీసు బందోబస్తు కనిపిస్తోంది. ఒకసారి మీరు చూడొచ్చు రైట్ సైడ్ విజువల్స్ లో కోడిగుడ్లతో దాడి చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఆవేశం కూడా మనం చూడొచ్చు. మెడలో పచ్చకండువాలు కప్పుకున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని వారిపై ఫిర్యాదు చేశారు వంశీ వర్గీయులు. అయితే ప్రస్తుతం పోలీసుల విచారణ అయితే కొనసాగుతోంది. ఇక ఇంటి ముందు కూడా భారీగానే భద్రతను ఏర్పాటు చేశారు. ఇక రైట్ సైడ్ విజువల్స్ లో కార్లపైకి ఎక్కి దాడికి పాల్పడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పోలీసులకి వారికి మధ్య వాగ్వాదం జరుగుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా శ్రమిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ మాబ్ని ఒక్కసారిగా కంట్రోల్ చేయడానికి భారీగా పోలీసులు మోహరించారు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. వైసీపీ